మాతృభాష గొప్పతనాన్ని తెలిపేందుకు చిన్నపిల్లలకు తెలుగు పద్యాలు పోటీలు నిర్వహించడం అభినందనీయమని ముత్తుకూరు మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బలిజపాలెం ప్రాథమిక పాఠశాలలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు పద్యాల పోటీ నిర్వహించి పోటీలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు పద్యాలు పాడి వినిపించారు. అనంతరం ఇద్దరు ఎంఈఓలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాసులు రెడ్డి, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిక, హెచ్ఎం లలిత, ఉపాధ్యాయులు కృష్ణకుమార్, రైసా పర్వీన్, తల్లిదండ్రులు సిఆర్పి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు మధుసూదన్, మండల విద్యాశాఖ అధికారి, ముత్తుకూరు మండలం. ఈరోజు ప్రాథమిక పాఠశాల బలిజపాలెం ముత్తుకూరు మండలం నందు తెలుగు మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము. గౌరవనీయులు గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మాతృభాష దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో కూడా మండలంలో నిర్వహించడం జరుగుతుంది. మాతృభాష గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఆ మహనీయుల గురించి మనం స్మరించుకోవాలి. ముఖ్యంగా గ్రాంధిక భాష నుంచి వాడుక భాష ప్రజలకి అందజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సవర భాష ఉండేది. ఆ సవర భాష వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఆ భాషని అంటే మామూలు గ్రాంధికాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే గిడుగు రామూర్తి పంతులు గారు ఆ సవర భాషనే తను నేర్చుకొని మరి ఆ దానికి లిపి చేయడం అయితే ఏమి అన్ని చేసి వాళ్ళకి వాడుక భాషలో పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంపొందించడానికి విశేషమైనటువంటి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్లో గిడుగు రామూర్తి గారు మనకు తెలుగు భాష అభివృద్ధికి వాడుక భాష అభివృద్ధికి కృషి చేసినందువల్ల ఈరోజు పుస్తకాలు ప్రతి తెలుగు సంబంధించినటువంటి అన్ని పుస్తకాలు కూడా ఈరోజు సరళమైనటువంటి భాషలో ఉన్నందువల్ల విద్యార్థులకు అందరికి కూడా ఆ భాషను బాగా అర్థం చేసుకుని వివిధ సబ్జెక్టులు కూడా వాళ్ళ నైపుణ్యాలు పెంపొందించడానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రాథమిక పాఠశాలలో నిన్న పద్యాల పోటీలు, అదేవిధంగా పదాలకు సంబంధించిన పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ మన మండల విద్యాశాఖ అధికారి గారు అందరూ కూడా పాల్గొని విద్యార్థుల్ని అభినందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పిల్లల్ని పరిశీలించడం జరిగింది. మన ఉపాధ్యాయులు ఇక్కడ ముఖ్యంగా కృష్ణ సారు, అదేవిధంగా హెచ్ఎం సారు, అదేవిధంగా మేడం గారు, గవర్నర్ ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి ఇక్కడ విద్యార్థుల్ని వాళ్ళ సామర్థ్యాన్ని పరిశీలించినప్పుడు 50 పద్యాలు నా చేతికి ఇవ్వడం జరిగింది. దీంట్లో 1 నుంచి 3 తరగతి విద్యార్థుల వరకు 25 పద్యాలు ఎక్కడ అడిగినా కానీ వెంటనే వాళ్ళు చెప్పడం జరిగింది. నేనే స్వయంగా అడగడం జరిగింది. అదేవిధంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులు 50 పద్యాలు ఎక్కడ అడిగినా వాళ్ళు చెప్పడం జరిగింది. స్పష్టంగా వాళ్ళు నేర్చుకుని ఆ పద్యాలను వినిపించడం జరిగింది. ఆ విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయుల్ని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. రామూర్తి గారి జన్మదిన పురస్కరించుకొని మన బలిజపాలెం ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాతృభాష దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరి యొక్క మాతృభాష పటిమను ఇక్కడ పరిశీలించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా చాలా అలవోకగా 50 పద్యాల వరకు 5వ తరగతి విద్యార్థులందరూ ఏ పద్యాన్ని అడిగినా గడగడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 3వ తరగతి వరకు ఉండే విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పరిశీలించినప్పుడు 25 పద్యాల వరకు మన ఎంఈఓ సార్ కూడా ప్రత్యక్షంగా వాళ్ళని కొంతమంది విద్యార్థుల్ని ర్యాండమ్ గా అడిగినప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా ఆ తెలుగు భాష మీద ఉండే పట్టుని గమనించడం జరిగింది. నాదొకటే విన్నపము, ఏ విద్యార్థి అయినా తెలుగు భాష మీద మంచి పట్టు సాధించగలిగితే ఆ విద్యార్థి అన్ని భాషల మీద పట్టు సాధించగలుగుతాడు. ఆ మనసుకు హత్తుకునే విధంగా వాళ్ళు ఆ తెలుగు భాషను అర్థం చేసుకోగలిగినప్పుడే మిగతా భాషలను కూడా అలవోకగా నేర్చుకోగలుగుతారు. అదేవిధంగా మిగతా సబ్జెక్టులన్నిటి మీద కూడా పట్టు అనేది సాధించగలుగుతారు. కాబట్టి ఈ తెలుగు భాష మాతృభాష దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషదాయకంగా ఉంది.
విద్యార్థులందరూ దాంట్లో ఉత్సాహంగా పాల్గొని ప్రైజులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన ఎంఈఓ సారు, అదేవిధంగా మన హెచ్ఎం గారు అందరూ, మన ఈ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని, హెచ్ఎం మేడంని, అదేవిధంగా మన కృష్ణ సార్ని, ఇంకో మేడంని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP-SET, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.